హాయ్ ఫ్రెండ్స్, మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఏదైతే తెలంగాణ టీఎస్ఎల్పిఆర్బి ఎస్ఐకి సంబంధించి, ఏదైతే హైకోర్టు 6 మార్కులకు సంబంధించి, 6 ప్రశ్నలకు సంబంధించి 6 మార్కులు ప్రతి ఒక్కరికి కూడా అలాట్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. సో ఆ 6 మార్క్స్కి సంబంధించి అందరికీ మార్కులను కేటాయించాలా లేదా దీనిపై మళ్ళీ అప్పీల్ చేయాలా అని చెప్పేసి టీఎస్ఎల్పిఆర్బి డిపార్ట్మెంట్ సందిగ్ధంలో ఉంది. సో దాని గురించి ఒక ఆర్టికల్ ఈరోజు న్యూస్లో రావడం జరిగింది. సో నేను దాని గురించి మీకోసం మీ గురించి చదివి వినిపిస్తాను. అలాగే ఇంకొకటి, గురుకులాల్లో 4600 పోస్టులకు సంబంధించి భర్తీ చేయడానికి, ఆ పోస్టులను భర్తీ చేయడానికి కసరత్తు మొదలుపెట్టింది తెలంగాణ సర్కారు. సో ఆ విషయం గురించి. ఇంకొకటి, ఏదైతే లెక్చరర్స్ పోస్టులకు సంబంధించి ఏదైతే కోర్టు కేసులు ఉన్నాయి దాని మీద అన్నీ కూడా అడ్డంకులన్నీ తొలగించి నియామక ప్రక్రియ పూర్తి చేయమని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ 3 విషయాల గురించి నేను మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ముందుగా లెక్చరర్ పోస్టులకు సంబంధించినటువంటి ఈ భర్తీకి సంబంధించి అడ్డంకులన్నీ తొలగించడం జరిగింది హైకోర్టు. పోస్టుల భర్తీ చేసుకోవచ్చు అని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని చెప్పేసి వెల్లడించడం జరిగింది. పొలిటికల్ సైన్స్ విభాగంలో ఓ పోస్టును ఖాళీగా ఉంచాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. లెక్చరర్ల పోస్టులను భర్తీ చేసుకో వచ్చని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ నియామకాలన్నీ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని చెప్పేసి పేర్కొనడం జరిగింది. పొలిటికల్ సైన్స్ విభాగంలో పోస్టును ఖాళీగా ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ కుమార్ షావాలి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీతో బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పించడం లేదంటూ హైదరాబాద్కు చెందిన సుజాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నియామక ప్రక్రియపై స్టే విధించి ఈ స్టేను ఎత్తివేయాలని కోరుతూ టీఎస్పీఎస్సి ఏదైతే అనుబంధ పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావాలి విచారణ జరపడం జరిగింది. సో ప్రభుత్వ నియామకాల్లో బీసీలకు 28% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ వివరించారు. అయితే డిగ్రీ కాలేజీల్లో భర్తీ చేసే లెక్చరర్ల పోస్టుల భర్తీ విషయంలో ఈ ఉత్తర్వులను అమలు చేయడం లేదన్నారు. ఆ తర్వాత టీఎస్పీఎస్సి న్యాయవాది డి బాలకిషన్ రావు వాదనలు వినిపిస్తూ రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. 546 పోస్టుల్లో బీసీల 117 పోస్టులను కేటాయించామన్నారు. సర్వీస్ నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ జరుగుతోందని తెలపడం జరిగింది. ఈ వాదనలను పరిగణనలోనికి తీసుకున్నటువంటి న్యాయమూర్తి పోస్టుల భర్తీ విషయంలో గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను సవరించారు. లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఇంకా అనుమతినివ్వడం జరిగింది అన్నమాట. సో ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా తొలగించి లెక్చరర్ పోస్టుల భర్తీకి దీనికి సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 4600 డిగ్రీ ఏదైతే గురుకులాలకు సంబంధించినటువంటి భర్తీ గురించి మాట్లాడుకుందాము. 4600 గురుకుల కొలువులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బీసీ గురుకులాల్లో భర్తీకి ఆమోదం అని చెప్పేసి ఇచ్చారు. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక చిన్న వీడియో కూడా నేను చేసి ఉంచాను. అయితే మళ్ళీ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ని మీకు ప్రూఫ్ కింద చూపించడం కోసం ఇది చేస్తున్నాను. సో రాష్ట్రంలో బీసీ గురుకులాల సొసైటీ పరిధిలో కొత్తగా 4600 ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. 2019-20 సంవత్సరం నుంచి కొత్తగా అందుబాటులోకి రానున్నటువంటి 119 బీసీ గురుకుల పాఠశాలల పరిధిలో ఈ పోస్టులు ఉన్నాయి. సో కొత్తగా వచ్చేటువంటి 119 ఏదైతే పాఠశాలలు ఉన్నాయో వాటిల్లో దీనికి సంబంధించినటువంటి భర్తీ చేయడం కోసం ఇంత హ్యూజ్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయబోతున్నారు. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి తొలి విడత కింద ఈ ఏడాదిలో కనీసం 1800 పీజీటీ టీజీటీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే నెక్స్ట్ ఇయర్ 2020 నుంచి 2021కి మిగిలినటువంటి పోస్టులను భర్తీ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే టీఎస్ఎల్పిఆర్బి ఎస్ఐకి సంబంధించి 6 మార్కుల విషయంలో ఉన్నటువంటి సందిగ్ధం గురించి మాట్లాడుకుందాము. 6 ప్రశ్నలపై అప్పీలుకా అమలుకా అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. పోలీస్ ఉద్యోగాల భర్తీ వ్యవహారంపై సందిగ్ధం ఏర్పడింది. వాటికి మార్కులు కలపాలన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయాలా లేదా మళ్ళీ అప్పీల్ చేయాలా అని చెప్పేసి టీఎస్ఎల్పిఆర్బి డిపార్ట్మెంట్ సందిగ్ధంలో ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి ఏమని ఆర్టికల్ ఇచ్చారు అంటే, పోలీస్ ఉద్యోగాల భర్తీపై రోజు రోజుకు సందిగ్ధత పెరుగుతూ వస్తుంది. సబ్ ఇన్స్పెక్టర్ల ఎంపిక పరీక్ష ప్రశ్నపత్రంలో 6 ప్రశ్నలకు మార్కులు
కలపాల్సిందే అని హైకోర్టు నుంచి నియామకాల బోర్డుకు ఆదేశాలు జారీ అయినా అధికారులు మాత్రం ముందుకు వెళ్ళలేకపోతున్నారు. దీనితో అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. 18,000 పైగా ఏదైతే ఈ పోస్టులు ఉన్నాయో ఆ భర్తీలో 6 ప్రశ్నల వివాదం అటు అధికారులను ఇటు అభ్యర్థులను ఇప్పట్లో ఓ స్పష్టతకు వచ్చేలా చేయడం లేదు అని చెప్పేసి ఇచ్చారు. అలాగే సిలబస్లో లేని ప్రశ్నలు ఇవ్వడంతో అని చెప్పేసి ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏదైతే సిలబస్లో లేని ప్రశ్నలను ఇవ్వడం సరైంది కాదని వాటికి మార్కులు కలపాలని న్యాయస్థానం బోర్డును ఆదేశించింది. కోర్టు ఆదేశాలను బోర్డు అమలు చేసి నియామక ప్రక్రియలో ముందుకెళ్తుందా అన్న దానిపై సరైన సమాధానం రావడం లేదు. ఇప్పుడు అమలు చేస్తే రేపు కానిస్టేబుల్ పోస్టుల అంశంలో కూడా మళ్ళీ ఏదైనా తీర్పు వస్తే అమలు చేయాల్సి వస్తుందన్న ఆలోచనలో కూడా బోర్డు అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలపై అప్పీలకు వెళ్లాలని బోర్డు ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే రిక్రూట్మెంట్ వ్యవహారంలో మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పటివరకు జరిగినటువంటి ప్రాసెస్ గురించి కూడా ఈ ఆర్టికల్లో ఇచ్చారు. సో ఇప్పుడు కనుక ఈ ఎస్ఐకి సంబంధించి 6 మార్కుల విషయంలో యాడ్ చేస్తే మళ్ళీ ఈ TSLPRBకి సంబంధించి కానిస్టేబుల్ పోస్టులు కూడా 6 మార్కులు కలపాల్సి వస్తుందేమో. సో మళ్ళీ ఆ ప్రక్రియ మళ్ళీ ఫస్ట్ నుంచి రివైజ్డ్ రిజల్ట్ ఇవ్వాల్సి వస్తుందేమో అన్న ఉద్దేశంతో TSLPRB డిపార్ట్మెంట్ ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 6 మార్కులు అందరికీ యాడ్ చేయాలని చెప్పేసి ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును అమలు చేయడానికి కోసం సందిగ్ధంలో ఉంది. అమలు చేయాలా మళ్ళీ అప్పీల్ చేయాలా అన్న ఉద్దేశంతో సందిగ్ధంలో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ 3 విషయాలు. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ BSK కాంప్లీట్ వాడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.